Kaçırsana. Hay ki kesana siva. Kandijas Brother. Thank you.
ചില പൈക്കാണ് വ്യത്യാസം വ്യത്യാസം లోగో పెట్టు నసిల్లు నేను చేయడం ఉందా ప్లీజ్ నసిల్లు అయ్యో ఆరు పెడతాం సార్ మన బస్ స్టాండ్ లో ఇంగ్
నన్న పైకి ఎక్కాలి. ప్రకాశ్ సారా ఆడా బస్సు పోయేసాడు. కుప్పం చూడవచ్చు, భారీగా పోలీసులు బందోబస్తు చేసినప్పటికీ కూడా ఈ బారికేట్లు తోసుకుంటూ కూడా వచ్చి కార్యకర్తలు పైకి రావడంతో కూడా ఆయన ఏదైతే కాలినడకన వెళ్తున్న మార్గాన్ని అడ్డుకోవడానికి కూడా చూశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై తెలుగుదేశం కార్యకర్తలను లాఠీ చార్జ్ చేశారు తప్ప వైసీపీ నాయకులను ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదని కూడా చూడొచ్చు. మనం చూడొచ్చు ఈ విజువల్స్ లో కూడా చాలా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఏం జరిగిందమ్మా? సార్ చంద్రబాబు నాయుడు పర్యటన నిన్నటి నుంచి జరుగుతూ ఉంది. నిన్న యాక్చువల్గా జరుగుతానంటే ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ రాలేదు సార్.
ఎప్పుడు వైసీపీ గవర్నమెంట్ రూలింగ్ వచ్చిందో పెద్దరెడ్డి ఎక్కడ ఎప్పుడు ఇక్కడ వచ్చగలిగాడో ఈయన రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు వస్తే ఏమైనా ఒక రెండు గల్లీనా కొడుకులు అడ్డుకుంటే వాళ్ళు గుర్తింపాలు ఇవ్వడం, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అలా ఎంకరేజ్ చేయడం వల్లే ఇలా చేస్తా ఉన్నారు. లేకపోతే ఇదే టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఈ వైసీపీ టీడీపీ గవర్నమెంట్ లో 28 ఏళ్ళు దాదాపు 28 ఏళ్ళు పైన నాయకుడు చూపించేవాడు, ఇలాంటి ఎంకరేజ్ చేసింటే వైసీపీ కార్యకర్త ఒక్కడు ఉండేవాడు కుప్పంలో. మమ్మల్ని మా కార్యకర్తల్ని ఇది రౌడీజానికో దౌర్జన్యానికో ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇమీడియట్ సస్పెండ్ చేసేవాళ్ళు పార్టీ నుంచి. ప్రశాంతమైన వాతావరణ కుప్పంలో ఇలాంటి వాతావరణం సృష్టించిన ఈ వెదవల్ని ఏమనాలి సార్, ఏమనాలి వీళ్ళు, ఏమనాలి చెప్పండి, ఈ చెత్తనా కొడుకులు ఏమనాలయ్యా, ఇదేనారా ప్రజాస్వామ్యం? ఏం ఇంచేపు దిష్టి బొమ్మలు తగిలిచేగా రమ్మని చెప్పండి. దమ్మున్నోళ్ళు మొహమోహం మీద రావాలా, అది చేతగాని దద్దమ్మలాగా ఎవరు లేనప్పుడు బ్యాన్లు తగిలిచేది, బ్యాన్లు పిక్కేది, చేతని సన్నాసి నా కొడుకులు ఇప్పుడు రావాలా మీరు? అది దమ్మున్న నాయకుడు ఎందుకురా మీరు ఈ పిల్లి వేషాలు, ఈ చిల్లర రాజకీయాలు చేయడాలో? పెద్దరెడ్డి గారు మీకు తగున ఇది అయ్యప్ప స్వామి మల్లేశ్వరు అన్ని ఉపాధ్యాయులు మాట్లాడతారు, ఇదేనా మీరు, మీ అయ్యప్ప స్వామి గురువు ఇదేనా మీకు నేర్పించింది, ఈ రాజకీయాలు నేర్పించింది? ఆ మొహాలు ముట్టుకొని చెప్పండి పెద్దరెడ్డి గారు, ఇది మేము చేస్తాం కరెక్ట్ అయిన రాజకీయం అనేసి. ఈ చెత్త రాజకీయాలు చేసే కన్నా ఇంట్లో కూర్చోడం బెస్ట్. ఇది ఏమి చచ్చిపోయే వయసులో ఇలాంటి పనులు అవసరమా? ఎవరు ఎంకరేజ్ చేస్తారో దీన్ని? ఎప్పుడు పెద్దరెడ్డి ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకుంటే అప్పటి నుంచి ఇలాంటి సంస్కృతి పెరుగుతా ఉంది, ఎందుకు చేస్తారు ఇలాంటివన్నీ? మీకు మీకు బలం ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే పెద్దరెడ్డి గారు కుప్పంలోనే పడి చేయండి, తెలియపోతుంది కదా ఎవరు చేస్తాయేమో. అది వదిలేసి నలుగురు చిల్లరనా కొడుకులు ఎగేసి వదిలేసి వాళ్ళకి ఏదో ఇది బార్ లైసెన్స్ ఇస్తారనేసి, ఏఎంసి చైర్మన్ ఇస్తారనేసి, క్వారీలు ఇస్తారనేసి ఇలాంటి పనులు చేసేది. పెద్ద మనిషి పెద్ద రకంగా పనులు చేయాలి సార్, చిల్లర పనులు చేసే చిల్లరనా కొడుకు అంటారు, ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఉంది, మనం చూసినట్టయితే టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ వారిని కూడా తరిమికొట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు దూసుకొచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. అరాచకం, ఇలాంటి అరాచకాన్ని 28 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడలేదు, ప్రస్తుతం చూస్తున్నాం. ఈ అరాచకాలను పోతాయి, త్వరలోనే పోతాయి అనేది కూడా అంటున్నారు. కుప్పం ప్రజలు చాలా ప్రశాంతతగా ఉండేవారు, అయినప్పటికీ కూడా ఈ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. నిన్నటి నుంచి చూస్తున్నాం చంద్రబాబు పర్యటన ఈ విధంగా అడ్డుకోవడం సబబు కాదు అని కూడా అంటున్నారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ కూడా నిలువరించలేకపోయారు. ఇక్కడ లాఠీ చార్జి జరిగి కూడా లాఠీలు కూడా ఇరిగిపోయిన నేపథ్యం, అంటే దీన్ని బట్టి చూస్తే టీడీపీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున లాఠీ చార్జి జరిగింది. దీన్ని బట్టి చూస్తే కూడా పోలీసులు ఒక పక్కనే కూడా ఏదైతే చర్య తీసుకుంటున్నారో అనేది కూడా టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఏదేమని ఇప్పుడు కూడా చంద్రబాబు పర్యటన ఏదైతే ఉందో, ఈ 3 రోజుల పర్యటన నిన్నటి నుంచి కూడా చాలా ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ రోజు ఆయన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి కూడా వాహనంలో ఏదైతే పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఇక్కడ పరిస్థితులను బట్టి ఆయన కాలినడకన ఎక్కడి నుంచి కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి కూడా పార్టీ ఆఫీస్కు కాలినడకన బయలుదేరడం జరిగింది. మధ్యలో వైసీపీ కార్యకర్తలు రావడం, అక్కడ అడ్డుకోవడానికి చూడడం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారడంతో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం ఏం చేస్తారో చూసుకుందాం అంటూ కూడా ఆయన కాలినడకన ఈ రోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి కూడా పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఎందుకంటే కార్యకర్తలకు ఒక పక్క భరోసా ఇస్తూ అదే విధంగా ఇప్పుడు భయభ్రాంతులకు కూడా గురవుతున్నారని కూడా అంటున్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే చాలా మంది కూడా కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి ఉందా లేదా
అనే విషయం పైన కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు నిన్న జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఏదైతే అన్నా క్యాంటీన్ కి సంబంధించి బారికేడ్లను తోసివేయడం తదితర పరిణామాలు చోటు చేసుకోవడంతో గురి అవుతున్న నేపథ్యంలో కూడా ఆయన ఇచ్చే ప్రసంగం